ఆఖరి చూపు చూద్దామని. మసాజ్ చెయ్యి. అలాగే విరిగింది. ఇక్కడ మిమ్మల్ని కొట్టినోడు అమాంతం మీ ముందుకు వచ్చి దూకితే మీరేం చేస్తారు సార్? ముందు అంబులెన్స్ కి ఫోన్ చేస్తా, తర్వాత హాస్పిటల్లో రూమ్ బుక్ చేసి మినిమం 1 ఇయర్ లేవకుండా కొడతా. అయితే ఇమీడియట్ గా అంబులెన్స్ బుక్ చేయండి సార్, వాడు వచ్చేస్తాడు సార్. ఏంటి వాడిని అప్పుడే తెచ్చేసారా? తేవటానికి వాడు మామూలు బ్యాచ్ కాదు సార్, ఆకాశంలో అలా ఎగురుకుంటూ వచ్చి దూకేస్తాడు సార్. ఏంట్రా వాగుతున్నావు మసచ్చే? నేను వాగటం కాదు సార్, ఒకసారి అటు చూడండి. ఏంటి చూసు. ఖాళీ లేదు సార్, మీరు బయటికి పంపించారు కదా. దమ్ముంటే దొరకరా, నీకు నిజంగా దమ్ముంటే దొరకరా, నీ సంగతి తెలుస్తాడు దొరకరా సార్? సార్ దొరికాడు దొరికాడు దొరికాడు. వాడు నీకు దొరకలేదు, నువ్వే వాడికి దొరికావు. ఖాళీ రే, వాడు ఇక్కడికి వచ్చాడు రా, రండి. తెల్లాడు పట్టుకోండి. అన్నాడు జంప్ అయిపోయింది అన్నాడు. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. అడ్రస్ ఉందిగా. అన్నది సెక్స్ డాక్టర్ దానా? ఉంచుకోండి సార్, ఎప్పటికైనా పనికి వస్తుంది. Now write Portugal. P-O-R. Okay. T-U. Mm. G-A-L. Mm. Atmosphere. Mm. Hi, Hi, Superman. Hi. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అడగాలి సూపర్మ్యాన్. ఏంటిది? అబద్ధం చెప్తే పరిహారం ఏంటి సూపర్మ్యాన్? అబద్ధమా? ఏం చెప్పావు? నేను ఇంట్లో అక్వేరియం పగలు కొట్టాను, నేనే చేశానని అమ్మకు తెలిస్తే అమ్మ కొడుతుంది, అందుకే నానమ్మ చేసిందని అబద్ధం చెప్దామని. అబద్ధం, అది అవసరానికి చెప్తే పరిహారం ఉంటుంది, కానీ కావాలని చెప్తే తప్పు అవుతుంది, దానికి పరిహారం ఉండదు. సో వెంటనే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అక్వేరియం నువ్వే పగలు కొట్టావని చెప్పేసి. ఓకేనా? అలాగే వెళ్ళి. చూడు, నేను ఇప్పుడు నిన్ను ప్రేమించట్లేదు, నన్ను డిస్టర్బ్ చేయకు, అర్థమైందా? గణేష్ డైరెక్ట్ గా వర్క్అట్ అవ్వట్లేదు, టేక్ డైవర్షన్. నేను హెల్ప్ చేయను చేయను చేయను. చేయదు కదా, నేను చెప్తున్నా. నాకు హెల్ప్ చేస్తే మీ ఫ్రెండ్షిప్ కి ద్రోహం చేస్తున్నాను అవుతా. అలాగని ప్రాబ్లమ్ లో ఉన్న మీ ఫ్రెండ్ కి హెల్ప్ చెప్పినా సేమ్ వాట్ ద్రోహం? నేనేం చేశాను? ఇది టూ మచ్ మీ ఫ్రెండ్ దివ్య ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది, తన అంటే తనకు చాలా ఇష్టం, కానీ మధ్య ఏదో ప్రాబ్లమ్ వచ్చినంత మాట్లాడటం మానేసి తనకి నచ్చలేదు, పాపం లోపల చాలా ఫీల్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ హబ్బి కూడా చాలా మంచోడు, చూడటానికి బాగుంటాడు, సరదాగా ఉంటాడు, తనని తప్పేస్తే సారీ చెప్తాడు, తనకి ఎవరైనా హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్తాడు. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న మంచి అబ్బాయిని మీ ఫ్రెండ్ మిస్ చేసుకుంటుంటే, ఇన్ఫాక్ట్ లైఫ్ మిస్ చేసుకుంటుంటే నీకేం పట్టినట్టు ఫుట్ బ్రిడ్జ్ మీద టిప్పు 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 మందిరటం కరెక్టా? కాదు, వెయిట్ వెయిట్ వెయిట్. అంటే నువ్వు చాలా మంచోడివి, నిన్ను మిస్ చేసుకోవద్దని చెప్పాలా? అంటే స్ట్రైట్ గా చూస్తే అంతే, కానీ కొంచెం తిప్పి చూస్తే. అది నీ గురించి చెప్పింది కరెక్టే రా, నీతో అరగంట మాట్లాడితే రోజంతా ఉంచేస్తావు, రోజు మాట్లాడితే లైఫ్ అంతా ఉంచేస్తావు. లేదో మీ అనుమానం. ఏ దీప ప్లీజ్ యొక్క హెల్ప్ చేయి. ఇదిగో ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయలేదనుకో. ఏంటి ఏం చేస్తావు? వన్ సెకండ్. అంటే దివ్య నేను మర్చిపోలేదు కదా, ఇప్పుడు నేనేం చేయాలి? తనతో ఒక 5 మినిట్స్ మీటింగ్ అరేంజ్ చేయి. 5 మినిట్స్ చాలా?
ఎక్కువ నాకు 5 డేస్? 5 డేసా? ఎక్కువ అనిపిస్తుంది కదా, తనకి ఎలాగ అనిపిస్తుంది. సో 5 మినిట్స్ చాలు. 5 మినిట్సా? అయినా నేనెందుకు కలవాలి? ప్రేమించుకుంటున్నాం కదా. నేను ఇప్పుడు ప్రేమించట్లేదు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఆ 5 మినిట్స్ వస్తే తర్వాత లైఫ్ లాంగ్ మళ్ళీ డిస్టర్బ్ చేయను. డిస్టర్బ్ చేయడు కదా, చేయడు. చెయ్యవు కదా, చేయను. అవును, ఈ 5 మినిట్స్ లో ఏం చేస్తావు? డిస్టర్బ్ చేస్తా. సార్ ఏం కావాలి? కొంచెం టైం కావాలి. ఓకే. హాయ్, వెల్కమ్ సిస్టర్. చెప్పు, నువ్వేం చెప్తావో నాకు తెలుసు. నేను చేసింది తప్పే, ఐమ్ సారీ, ఇప్పుడు నాది ట్రూ లవ్వే, నన్ను నమ్ము అంటావు, అంతేనా? ఏం నమ్మమంటావు గణేష్? ఆ రోజు ఇక్కడ అందరి ముందు అరిచి ఐ లవ్ యూ అని చెప్పడం నిజమని నమ్మనా? నీ నవ్వు, నీ మాట, నీ కళ్ళలో కనిపించిన ప్రేమ, ఆనందం, ఇవన్నీ నిజమని ఇంకా నమ్మనా? నేను చూసింది విన్నది నిజం కాదు, నువ్వు చెప్పేదే నిజమని నమ్మమంటావు. ఇదేగా నువ్వు చెప్పాలనుకుంది? నేను అడిగిన 5 నిమిషాల్లో 1 నిమిషం అయిపోయింది, ప్రస్తుతానికి చాలు. మిగతా 4 నిమిషాలు నేను కావాల్సినప్పుడు తీసుకుంటా. ఓకే, ఐదు నిమిషాలని చెప్పావు, వచ్చాను అంతే. వాడెప్పుడంటే అప్పుడు నేను రాను. ఏ, వచ్చాడు, 1 నిమిషం సైలెంట్ గా ఉన్నాడు, వెళ్ళిపోయాడు, ఇంకా 4 నిమిషాలు కలిస్తే దాని తర్వాత లైఫ్ లాంగ్ డిస్టర్బ్ చేయనని చెప్తున్నాడు కదా. ఏంటే ఆ 4 నిమిషాల్లో నువ్వు డిస్టర్బ్ అవుతావని భయపడుతున్నావా? నాకెందుకు భయం, రమ్మను. మ్యామ్, ఇది ట్రై చేయండి. అడిగిందే 5 నిమిషాలు, అందులో 1 నిమిషం వేస్ట్ చేసావు. ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయొచ్చు కదా. నేను చెప్పాలనుకుంది కూడా తనే చెప్పేసింది, ఇంకా నేనేం చెప్పను? సరే, ఇది బాగుందా? కానీ ఇది కాదు, అది 2 ప్యాచెస్. ఓకే, రెండు చేయి ఇరుక్కుపోయిందా? నేను లాగనా? సెలెక్ట్ చేసావు కదా, బిల్ కట్టి. బిల్లు కట్టడమే అబ్బాయిలకి అందం. అబ్బచ్చా, మరి అమ్మాయిలకి ఏంటో ఎప్పుడు తీసుకోవడం. అవును, నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు? ఫోన్ చేస్తా. ఓకే. హలో, ఫోన్ చేశాడా? లేదే. ఫోన్ చేశాడా? ఇంకా లేదే. ఇంకా ఫోన్ చేయలేదు కదా? చేశాడు. ఓకే. అంతేనమ్మా, మీకు అలాగే ఉంటది, ప్రేమిస్తే తెలుస్తుంది. నా జాతకం ప్రకారం ఇవాళ మొత్తం ఎల్లో వేస్తే లవ్ స్టోరీ సక్సెస్ అయిపోద్దని చెప్పారు ఆచార్య గారు. అందుకే ఎల్లో షూ, ఎల్లో ప్యాంట్, ఎల్లో షర్ట్, ఎల్లో బనియన్, ఎల్లో క్యాప్, ఎల్లో ఖర్చీఫ్. అమ్మా, అయినా ఏదో మార్కెట్ లో కలుస్తానా? ఓకే, అదేదో ఫ్లవర్ మార్కెట్ లో ఫిక్స్ చేసుంటే కలర్ఫుల్ గా ఉండేది. కంపుకి కడుపు తిప్పుతోంది, దానికి ఇదంతా నచ్చదు, అది గ్యారంటీగా రాదు. వస్తుంది. రాదు. వస్తుంది. రాదు. కౌంట్ ఆన్ స్టార్ట్స్.